ఏపీలో సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇవాళ విశాఖ, కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ బస్సు యాత్ర నిర్వహించారు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ నందిగం సురేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఇవాళ కాకినాడ జిల్లా పెద్దాపురం, నెల్లూరు జిల్లా సర్వేపల్లి, విశాఖ నార్త్ నియోజకవర్గాల్లో జరిగింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. ముత్తుకూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి, స్థానిక ఎమ్మెల్యే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలు కన్న ఆశయాల మేరకు మన అభినవ అంబేద్కర్ వైఎస్ జగన్ పరిపాలన చేస్తున్నారని చెప్పారు ఎంపీ గురు. సామాజిక సాధికారతకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైఎస్ఆర్ మరణంపై కీలక కామెంట్ చేశారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. ఒక రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీని బతికించాడు. వారు బతికిస్తే వారిని చంద్రబాబు, సోనియా గాంధీ కలిసి సంపడం కూడా జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా పెట్టినారు రాజశేఖర రెడ్డి పైన. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. ఇది కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి పోటీ పెట్టుకున్నందుకు మీకు అర్హత లేదు. పెద్దాపురంలో జరిగిన బస్సు యాత్రకు భారీగా తరలివచ్చారు వైసీపీ శ్రేణులు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీలు వంగా గీత, నందిగం సురేష్, మాజీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ కొయ్యే మోషన్ రాజు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ ప్రజాపాలన అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు ఎమ్మెల్సీ కొయ్యే మోషన్ రాజు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రులను పెట్టారంటే కనుక ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని 17 మందిని నియమించినటువంటి చరిత్ర మరొక ముఖ్యమంత్రికి లేదు, రాదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది రాజకీయ సమానత్వం. రాజకీయ సమానత్వం ఎందుకు కావాలంటే మనకు మనమే మన ప్రజల్ని పరిపాలించుకునేటటువంటి హక్కు, అలాగే మన ప్రజల యొక్క అవసరాలు తెలిసినటువంటి వ్యక్తులుగా, ఆయా వర్గాల యొక్క అవసరాలు తెలిసినటువంటి వ్యక్తులుగా, పరిపాలకులుగా ఉంటే గనక వారికి వారి సమస్యలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు వైజాగ్ రాజధానిగా చేస్తే దానిమీద కేసులు వేసి రకరకాల వ్యాపారాలు చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు ఎంపీ నందిగం సురేష్. అమరావతిని ఎక్కడా కూడా చంద్రబాబు డెవలప్ చేయలేదు, చేసిందల్లా రియల్ ఎస్టేట్ అని ఆరోపించారు. 2019కి ముందు రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి జగన్ ఎన్నుకున్నారని చెప్పారు ఎంపీ నందిగం సురేష్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదే విధంగా ఈ మధ్య కాలంలో కొంతమంది కొత్త వాళ్ళు వస్తా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి, లోకేష్ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని దించుతామని చెప్తా ఉన్నారు. కానీ ఒకటి గమనించండి, మనకి జగన్ అన్న ఎందుకు అవసరమంటే, జగన్ అన్న గనక ఒక్కసారి మన అవకాశం చేజార్చుకొని వదిలేశామంటే మన భవిష్యత్ అంతా కూడా 20-25 సంవత్సరాలు వెనకపోతాయి. విశాఖ నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు ఆధ్వర్యంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం జరిగింది. పోర్టు హాస్పిటల్ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. దేశంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న దేశంలో ఏకైక సీఎం జగన్ అని చెప్పారు ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు. ఇలాంటి సీఎం శాశ్వతంగా ఉంటేనే పేద ప్రజల తాలూకా బ్రతుకులు బాగుంటాయన్నారు.